లడాక్లో నియంత్రణ రేఖ వద్ద చైనా సృష్టించిన ఉద్రిక్తత తగ్గుతున్నా స్మృతులు ఇంకా చెరిగిపోకముందే మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇండియాలో దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలను చైనా టార్గెట్గా చేసుకున్నట్లు కనిపిస్తోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గత అక్టోబర్లో ముంబైలో చాలాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేక ఈ నగరంలో ఎన్నో రైళ్లు నిలిచిపోగా ఆసుపత్రుల్లో రోగుల సేవలు స్తంభించిపోయాయి. కొన్ని గంటల పాటు స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఒక విధంగా ప్రజా జీవనమే అతలాకుతలమైంది. ఇందుకు కారణం చైనా హ్యాకర్ల కార్యకలాపాలేనని ఈ స్టడీలో పేర్కొన్నారు. చైనీస్ మాల్వేర్ భారతదేశ వ్యాప్తంగా పవర్ సప్లై మీద తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఆధారాలున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. రెడెక్ అనే ఈ యాక్టివిటీ గ్రూప్ ఇండియాలో ప్రధాన విద్యుత్ ప్లాంట్లలో మాల్వేర్ను జొప్పించిందని అనుమానిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇండియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్లను టార్గెట్ చేశారనడానికి ముంబై పవర్ కట్ నిదర్శనంగా కనిపిస్తుందంటున్నారు. భారత విద్యుత్ సిస్టమ్స్లోకి చొరబడేందుకు చైనా హ్యాకర్లు అత్యంత అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారని భావిస్తున్నారు. ఆన్లైన్ డిజిటల్ థ్రెట్స్ని విశ్లేషించే రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ ఈ మాల్వేర్ను కనుగొంది.